కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మే 4వ తేదీ నుంచి ఎమ్మిగనూరు రూరల్ మండలం నందవరం మండలాల్లోని అన్ని గ్రామాల్లో సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు రూరల్ సీఐ బిఏ మంజునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందుతుందని కరోనా వైరస్ ను నివారించడానికి లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో రోడ్లపై తోపుడు బండ్ల వ్యాపారులు, అన్ని వ్యాపార సముదాయాలు మూసివేయాలన్నారు. ప్రజలందరూ కూడా అనవసరంగా బయటకు రాకుండా అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కును ధరించి భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ ఉపయోగిస్తూ తగిన జాగ్రత్తలు, స్వీయ రక్షణ పాటించి కరోనా వ్యాధి ప్రబలకుండా చూడాలని, ప్రజలందరూ సహకరించాలని కోరారు. కరోనా స్కేమియం అనేది చాలా తీవ్రతరంగా ఉండడంతో మనకు కర్నూలు జిల్లాలోనే కాదు ఎమ్మిగనూరు మండల పరిధిలో కూడా చాలా కేసులన్నీ కూడా నమోదవుతున్నాయి. సో దీని మేరకు మన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మిగనూరు రూరల్ మండలము మరియు నందనవరం మండలం ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కరోనా తీవ్రతను తగ్గించడానికి కోసం అని చెప్పేసి ఖచ్చితంగా బయటకు వచ్చినప్పుడు ఫేస్ మాస్క్ ధరించండి, అదేవిధంగా భౌతిక దూరం పాటించాలి, దాంతోపాటే శానిటైజర్స్ తరచుగా ఉపయోగించవాలని చెప్పి కోరుతున్నాము. సో అదేవిధంగా ఈ యొక్క తీవ్రతను కట్టడి చేసే దానికోసము మేము రేపు అనగా మే 3వ తారీఖు నుంచి కూడా ఈ నందవరం మండలము, ఎమ్మిగనూరు రూరల్ మండలం పరిధిలో అంతా కూడా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఖచ్చితంగా ఈ యొక్క కర్ఫ్యూ అమలు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తున్నాము. ఈ యొక్క ఆదేశాల మేరకు ప్రజలందరూ కూడా ఈ యొక్క వ్యాపార సముదాయాలు ఏదైతే షాపులు ఉన్నాయో ఆ షాపులన్నింటినీ కూడా సాయంత్రం 5 గంటల నుంచే షాపులన్నీ కూడా మూసివేయాలి. అదేవిధంగా మన ఈ తోపుడు బండ్లు, చిల్లర వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఉదయం సాయంత్రం 6 గంటల నుంచే ఈ యొక్క వ్యాపారాలన్నీ కూడా బంద్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో బయటకు రావద్దని చెప్పి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా వచ్చినా కూడా తప్పకుండా ఈ స్వీయ రక్షణ ఏదైతే మేము చెప్పిన సూచనలన్నీ కూడా పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాము. సో ఈ యొక్క కర్ఫ్యూ పరంగా మీ అందరూ కూడా నందవరం మండలం మరియు ఎమ్మిగనూరు రూరల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా పోలీసులకు సహకరించి ఈ యొక్క కరోనా తీవ్రత తగ్గించడానికి కృషి చేసేదానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ సీఐ బిఏ మంజునాథ్.